కానీ వీణు గారు, ఇప్పుడు చాలా మంది లీడర్లని బీఆర్ఎస్ కానీ లేకుంటే కేసీఆర్ కానీ అవసరాలకు వాడుకొని వదిలిపెడతాడు అనే నినాదము అనే వాదన రాజకీయాల్లో ఉంది, రాజకీయవేత్తల్లో కూడా ఉంది. అన్నీ తెలిసి కూడా చాలా మంది ఎమ్మెల్యేలకు కానీ చాలా మంది లీడర్లకి కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా దొరకదు ప్రగతి భవన్లో. అట్లాంటి వాళ్ళు మళ్ళీ కూడా బీఆర్ఎస్ వైపు ఎందుకు చూడాల్సి వస్తుంది? బీఆర్ఎస్ వైపు చూసే వాళ్ళంతా కూడా ఒక అవగాహనతో ఉన్నారేమో అని అనిపిస్తున్నాను నాకు. అంటే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది టికెట్ రాకుంటే పోతున్నారంటే దాంట్లో అర్థం ఉన్నది. ఓకే, టికెట్ రాలేదు, కాంగ్రెస్ పార్టీలో టికెట్ దొరకలేదు, బీఆర్ఎస్లో దొరుకుతుంది టికెట్ అంటే పోతున్నారంటే దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. దాన్ని ఒక వేరొక రాజకీయంగా యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే ఇది అతను పొలిటికల్ కెరీర్ అండి, పోటీ చేయాలి, ప్రజల్లో ప్రజాప్రతినిధిగా ఉండాలనుకుంటున్నాడు అని అక్కడ ఉన్న కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలు కూడా భావిస్తారు. సో పెద్ద లీడర్లకు ఎవరికేమో అవకాశాలు లేకుండా ఇప్పుడు కుంకుమం బుక్కుమో అని వెళ్ళిపోయిండు, ఆయనకు అన్నిటికన్నీ అవకాశాలు ఉన్నాయి, పోయిండు. ప్రజలు ఎట్లా రేపు యాక్సెప్ట్ చేస్తారు? అరే ఈయన కొంత గర్వం ఎక్కువ ఉన్నది, పార్టీ టికెట్ ఇస్తాను కానీ వెళ్ళిపోయింది అనేది ప్రజలు భావిస్తారు కదా. సో కాబట్టి అది యాక్సెప్ట్ చేయరు. రేపు ఎవరు పోయినా, మీరు చెప్తున్న పేర్లలో ఎవరు పోయినా వీళ్ళకి ఎవరు టికెట్ ఇవ్వదు, పార్టీ హైకమాండ్ అందరికి టికెట్లు ఇస్తుంది. పోనీ వీళ్ళకి టికెట్లు ఇచ్చడంతో పాటు వీళ్ళకి కావాల్సిన మనుషులకు ముగ్గురు నలుగురు టికెట్లు కూడా ఇస్తుండే పార్టీ. మీరు ఇన్ని అవకాశాలు పెట్టుకొని పార్టీలు మారుతున్నారు అంటే మీ ఇడెన్ ఎజెండా ఏదో ఉన్నది. అంటే మీరు వాళ్ళు మొదటి నుంచి కలిసి ఉన్నారు కాబట్టి రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా ప్రయత్నం చేసేయడానికే మీరు అవతల పార్టీలు పోతారని చెప్పి చాలామంది భావిస్తారు. నేను కూడా భావించాల్సి వస్తుంది, జనం భావిస్తారు. కాబట్టి వాళ్ళు పోతారా పోరా తర్వాత విషయం, పోతే ఈ విధంగా భావిస్తారు. పోయిన తర్వాత మీ మీద విపరీతమైన విమర్శలు ఉంటాయి, ఆ విమర్శలు మీరు తట్టుకోలేరు. నేనేమంటుంటే ఆ విధంగా ఉంటాయి విమర్శలు. నేనేమంటున్నా అంటే మీకు అవతల పార్టీలో మీరు ముఖ్యమంత్రులు అయితే కాలేరు. ఇప్పుడు ఇందులో ఉంటే ఎప్పుడో సరే ముఖ్యమంత్రి కావచ్చు. దామోదరరాజు అంటేలకు ఒకే ఆయన డిప్యూటీ సీఎంగా చేశారు, ఆయన పేరు వస్తున్నది కాబట్టి చెప్తున్నాను. నాకు తెలిసి దామోదరరాజు కూడా పోడు, నాకు తెలిసి ఆయనకున్న నేచర్ ప్రకారము ఆయన కూడా అటువంటి ఆ పార్టీలో తట్టుకునే వ్యక్తి అయితే కాదు. కానీ దామోదరరాజు నరసింహ లాంటి వాళ్ళకు గారికి వారికి ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్ కావచ్చు, రేపు భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం ఉంది, ముఖ్యమంత్రి కాకపోతే డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉంది, ఏదో ఒకటి ప్రధానమైన మంత్రి కావచ్చు, ప్రధానమైన మంత్రి ఎలాగో అవుతాడు, ప్రధానమైన పోస్టులో కూర్చోవడానికి అవకాశం ఉంది కదా. ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి, పీసీసీ ప్రెసిడెంట్, ఇవన్నీ ఇన్ని పోస్టులు ఉన్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీలో ఈ పోస్ట్ అని ఒక్కడే చేయడు కదా. పీసీసీ ప్రెసిడెంట్ ఇక్కడే ఉన్న శాశ్వతం కాదు కదా, మూడేళ్ళు ఎవరున్నా మళ్ళీ టర్మ్ మారాల్సిందే కదా. సో ఇన్ని అవకాశాలు ఈ పార్టీలో పెట్టుకొని మీరు అవతల పార్టీలకు పోతున్నారంటే అది రాజకీయ అమాయకత్వం అనాలా, లేకుంటే ఎదుటివారి కోపంతో ఎవరైనా నిర్ణయాలు తీసుకున్నారు? ఎప్పుడే కానీ ఎదుటివారి కోపంతో తీసుకునే నిర్ణయాలన్నీ కూడా తప్పుడు నిర్ణయాలే ఉంటాయి. అంటే ఎదుటివాడు ఏదో అవుతాడు, నేను ఈ పార్టీలో ఉంటే పార్టీ గెలిస్తే ఎదుటివాడు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఆ ముఖ్యమంత్రి అయితే నేనెందుకు ఇల్లు ఉండాలి, అసలు ఈ పార్టీ గెలవకుండా చేయాలన్న తప్పుడు ఆలోచన ఉన్న వాళ్ళే ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ మీ నిర్ణయాల వల్ల పార్టీ గెలవకుండా ఏం పోదు. ఖచ్చితంగా పార్టీ ప్రజలు ఒకసారి గెలిపించాలనుకున్నా ఎవరున్నా లేకున్నా అవతల కేసీఆర్ అవతల కేసీఆర్ గారిని వద్దనుకున్నాక మీరు ఏం చేయలేరు. మీరు ఎంతమంది పోయి ఏం ఆపలేరు, మీరు కూడా అవతలకు ఎమ్మెల్యేలు గెలవలేరు. ఇది స్పష్టం, ఇది జరుగుతుంది, ఇది మీరు రాసి పెట్టుకోండి, ఇది జరుగుతుంది. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారి పట్ల ఎట్లా వ్యతిరేకత ఉన్నదో నీకు బీజేపీతో ఉదాహరణ చెప్పిన, బీజేపీకి ఎంత గ్రాఫ్ పెరిగింది, వాళ్ళు మళ్ళీ చేయకపోతే గ్రాఫ్ ఎట్లా తగ్గింది, ప్రజలు ఇమీడియట్లీ నిర్ణయాలు ఇమీడియట్లీ గ్రాఫ్ పెరగడం కూడా డిపెండ్స్ ఆన్ కేసీఆర్ మీద వ్యతిరేకతే. వ్యతిరేకతే ఇవాళ కాంగ్రెస్ ఏం చేసింది, ఇవాళ సస్టైన్గా నిలబెట్టుకోగలిగింది. ఇవాళ కాంగ్రెస్ను లేకుండా చేద్దామని చెప్పి అటు కేంద్ర పార్టీ, జాతీయ పార్టీ బీజేపీ భావించింది లేకుండా చేద్దామని, ఇటు టీఆర్ఎస్ భావించింది. రెండు పార్టీలు ఈ పార్టీని లేకుండా చేయాలని చెప్పి భావించినాయి. రెండు అధికార పార్టీలు భావించినప్పటికీ కూడా వాళ్ళు ఇలా సస్టైన్ అయ్యి నిలబడగలిగారు, నిలబడి ఇలా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెంచుకోగలిగారు. సో కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగింది. చూడండి మీరు చాలా వరకు వరుసలు వస్తాయి. అంటే మనము ఏదో చెప్తున్నామని కాదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదో జరుగుతుందని కాదు. కాంగ్రెస్ పార్టీకి నిజంగా కూడా ఇంత ఉంటుందా అని నేను అనుకోలేదు. అలాగే ఒకవైపు బీజేపీ ఇంత గ్రాఫ్ పెరుగుతున్న సందర్భంలో ఇంత ఉంటుందా, ఇంత గ్రాఫ్ పెరుగుతుందా కష్టమే. కాంగ్రెస్ పార్టీ ఎంతో అంతో ఒక 20-25 సీట్లు 30 సీట్ల వరకు ప్యాక్ అయిపోతుందని నేను అనుకున్నాను. ఆ బీజేపీ పెరుతున్న గ్రాఫ్ టైంలో ఒక ఆల్రెడీ సడన్లీ అది మొత్తం ఒకసారిగా గ్రాఫ్ పడిపోయింది. నిజంగా కూడా కర్ణాటక ఎన్నికలకు బీజేపీ, రాష్ట్ర బీజేపీకి ఏం సంబంధం లేదు. వాళ్ళు కేవలం అవినీతి ఆరోపణల వల్లనే అవినీతి ఆరోపణలను బయటికి తీయకపోవడము, ఈ కేసీఆర్ను జైల్లో వేస్తాం, ఊచలు లెక్క పెడతాము, ఆయన అవినీతిని బయటికి తీసామని చెప్పి తీరా కనీసం చిన్న లిక్కర్ కేసులో ఉన్న కేసుకు సంబంధించిన అందరూ చేసిరు. కవిత గారిని పోయితే ఆమె 2 సార్లు విచారణకు పోతే అరెస్ట్ ఖాయమనుకున్నారు, ఆమె అరెస్ట్ కాలేదు.
అరచి కాకపోయే వరకు ఇదంతా ఏదో గుడిపుట్టాను, ఇది ఎందులో ఏమో ఉన్నది. బీజేపీ అక్కడ పైన అమిత్ షా, కింద పైన మోడీ, కేసీఆర్ అంతా ఒకటైపోయారు. ఇదంతా డ్రామా నడుస్తుంది, టీవీలో డ్రామా తప్ప ఇందులో ఏమీ లేదని చెప్పి జనం భావించారు. ఇలా గ్రాఫ్ పడిపోయింది. నేను అనుకోగలుగుతున్న కర్ణాటక ఎన్నికలకు బీజేపీ గ్రాఫ్ పడిపోవడానికి ఏం సంబంధం లేదు. బీజేపీ గ్రాఫ్ ఓన్లీ అవినీతిని బయటికి తీయకపోవడం.